हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़। इंडिया मरियु न्यूजीलैंड मध्य सेकंड टी20 लो भारत विजयं साधिंचागा केएल राहुल मात्लाडाडु। अतनु एमन्नाडु ओकसारि तेलुसुकुंदाम। नेनु मरियु रोहित बैटिंग चेसेटप्पुडु नेनु चाला एंजॉय चेस्तानु। अतनु चाला मंची बैट्स्मैन, क्लास बैट्स्मैन। अतनु एंटो अप्पुडे प्रपंचानिकि प्रूव चेसाडु। మేం బ్యాటింగ్ చేసేటప్పుడు ఒకరి మీద ఒకరు ప్రెజర్ పెట్టుకోకుండా చూసుకుంటాము. ఒకవేళ నేను ఎవరి బౌలింగ్ లో అయినా సరే ఆడలేకపోతుంటే ఆ విషయం తనకు చెప్పాల్సిన పని లేదు, తనే అర్థం చేసుకుంటాడు. ఆ బౌలర్ ని తను చూసుకుంటాడు, అప్పుడు నేను ఇంకా బాగా బ్యాటింగ్ చేయగలుగుతాను. మా టీమ్ లో ప్రస్తుతం చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్ లో సూర్య ఉన్నాడు, లాస్ట్ గేమ్ లో సూపర్ గా పర్ఫామ్ చేశాడు. ఇక రిషబ్ పంత్ ఏంటో అందరికీ తెలుసు. శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాటింగ్ లైనప్ లో ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్ మొదటి సిరీస్ ఆడుతున్నాడు. అయితే ఓపెనర్స్ గా మాకున్న టార్గెట్ ఒకటే, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఒక మంచి ఫౌండేషన్ వెయ్యాలి. ఎంత వీలైతే అంత ప్రెజర్ తగ్గించాలి. మొదటి 6 ఓవర్లలో న్యూజిలాండ్ వాళ్ళు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. అయితే ఆ తర్వాత మేము గేమ్ చాలా బాగా టర్న్ చేశాము. పవర్ ప్లే అయిపోయాక మా బౌలర్స్ అందరూ ఒక డిస్కషన్ చేసుకున్నారు. వాళ్ళు అనుకున్నది ఒకటే, చేంజ్ ఆఫ్ పేస్ చేయాలి, అప్పుడే ఇక్కడ ఈ పిచ్ పైన వర్క్ అవుతుంది అనుకున్నారు. అందుకే చాలా సందర్భాల్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ ని తికమక పెట్టించారు. వికెట్ బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తోంది, అయితే బాల్ మాత్రం చాలా తడిగా అయిపోతుంది డ్యూ వల్ల. కాబట్టి బౌలర్స్ కూడా గ్రిప్ దొరకడం లేదు, బౌలింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. అయితే న్యూజిలాండ్ ని 150 పరుగులకి రిస్ట్రిక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం, ఎందుకంటే వాళ్ళకు చాలా మంచి స్టార్ట్ కూడా వచ్చింది అని కేఎల్ రాహుల్ అన్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.